నమస్తే వెల్కమ్ టు టీవీ టీడీపీ యువ నాయకుడు మాజీ మంత్రి నారా లోకేష్ని వైసీపీ టార్గెట్ చేసింది గత ఎన్నికల్లో తొలిసారి నారా లోకేష్ మంగళగిరి నుంచి పోటీ చేశారు అయితే అప్పట్లో లోకేష్ను వైసీపీ అస్సలు పట్టించుకోలేదు టీడీపీకి ఉన్న అనేక నాయకుల్లో లోకేష్ను ఒక నాయకుడిగా కూడా చూడలేదు ఏం పోటీ ఇస్తాడు అసలు లోకేష్ కూడా నాయకుడేనా అని కొడాలి నాని వంటి వారు ఆళ్ల రామకృష్ణారెడ్డి వంటి వారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు వ్యంగ్యాస్త్రాలు సంధించారు అయితే అప్పటి ఎన్నికలు అయిపోయాయి నారా లోకేష్ ఓడిపోయారు నిజానికి ఈ పరిణామాల తర్వాత వైసీపీ అదే పద్ధతిని కొనసాగించి ఉండాలి ఎందుకంటే లోకేష్లో దమ్ము లేదని చెబుతున్నారు కాబట్టి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఎంత లైట్ తీసుకున్నారో ఇప్పుడు కూడా అంతే లైట్ తీసుకోవాలి కానీ వైసీపీ అలా లైట్ తీసుకోవడం లేదు లోకేష్కు బలంగా ఉన్నారని భావిస్తున్న వైసీపీ కీలక నాయకులను తన వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తోంది టీడీపీ కంచుకోటగా భావించే సామాజిక వర్గంలో చీలికలు తెస్తోంది మరి ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే రెండు వేల పంతొమ్మిదికి ముందు తర్వాత నారా లోకేష్లో వచ్చిన రాజకీయ పెనుమార్పులే ప్రధాన కారణమంటున్నారు పరిశీలకులు రాజకీయంగా పదునైన వ్యాఖ్యలు సంధించటం వైసీపీ అధినేత జగన్ను టార్గెట్ చేయటం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కార్యకర్తలకు ఐకార్గా మారుతూ ఉండటం వంటివి వైసీపీని కలవరపాటుకు గురిచేస్తున్నాయి అదే సమయంలో చంద్రబాబు తర్వాత పార్టీ పగ్గాలు అందుకునేందుకు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలను లోకేష్ ఒక వారధిగా భావిస్తున్నారనే చర్చ కూడా వైసీపీలో జరుగుతోంది ఆయన గనుక గెలిస్తే టీడీపీని నిలువరించలేమని కాబట్టి ఆయనను ఓడించటమే ముందున్న లక్ష్యమని వైసీపీ నాయకులు భావిస్తున్నట్టు సమాచారం ఈ క్రమంలోనే లోకేష్ను అన్ని వైపుల నుంచి అష్టదిగ్బంధనం చేసేలా రాజకీయంగా ఆయనకు అననుకూల పరిస్థితులు కల్పించేలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారని పరిశీలకులు చెబుతున్నారు మంగళగిరిలో బలమైన టీడీపీ నాయకులకు పదవులు ఎరవేస్తున్నారనే చర్చ కూడా జరుగుతోంది ఇదంతా కూడా టీడీపీ యువ యువనాయకుణ్ణి నైతికంగా దెబ్బతీయటం ద్వారా పార్టీ లేకుండా చేయాలనే వ్యూహమనే అంటున్నారు పరిశీలకులు మరి ఈ పరిణామాలు లోకేష్ ఎలా నెగ్గుతారో చూడాలి